యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి. స్కూల్స్ ప్రారంభమై 10 రోజులు గడుస్తున్నా పిల్లలను స్కూల్కు తీసుకురావడంలో టీచర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పిల్లలు వస్తే చెప్తాం, లేదంటే ఊకుంటాం. మాకేంటి, నెల కాగానే మా జీతం మాకు వస్తుందనే భావనలో ఉండిపోతున్నారు. దీంతో వలగొండ మండలం వెంకటాపురంలోని ప్రభుత్వ స్కూల్లో చేరేందుకు పిల్లలు ఎవరూ రావడం లేదు. ఇదే అదనుగా టీచర్లు కూడా స్కూల్కు వెళ్లడం లేదు. అంతేకాదు కనీసం స్కూల్లో ఎంతమంది ఉన్నారో కూడా ప్రధానోపాధ్యాయుడికి తెలియకపోవడం ఆయన పనితీరుకు నిదర్శనమంటున్నారు గ్రామస్తులు. పిల్లల మధ్యాహ్న భోజనం డబ్బులు కూడా కాజేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి. స్కూల్స్ ప్రారంభమై 10 రోజులు గడుస్తున్నా పిల్లలను స్కూల్కు తీసుకురావడంలో టీచర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పిల్లలు వస్తే చెప్తాం, లేదంటే ఊకుంటాం. మాకేంటి, నెల కాగానే మా జీతం మాకు వస్తుందనే భావనలో ఉండిపోతున్నారు. దీంతో వలగొండ మండలం వెంకటాపురంలోని ప్రభుత్వ స్కూల్లో చేరేందుకు పిల్లలు ఎవరూ రావడం లేదు. ఇదే అదనుగా టీచర్లు కూడా స్కూల్కు వెళ్లడం లేదు. అంతేకాదు కనీసం స్కూల్లో ఎంతమంది ఉన్నారో కూడా ప్రధానోపాధ్యాయుడికి తెలియకపోవడం ఆయన పనితీరుకు నిదర్శనమంటున్నారు గ్రామస్తులు. పిల్లల మధ్యాహ్న భోజనం డబ్బులు కూడా కాజేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ.